గుడ్ మార్నింగ్. ట్యూస్డే మార్నింగ్, సో 29th. సో ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది, మనకు కావాల్సిన ఇండికేషన్స్ యుఎస్ నుంచి మాత్రం లేవు. యాజ్ ఆన్ యెస్టర్డే, నిన్న మెమోరియల్ డే వల్ల, సో ఇట్ వాజ్ అ గవర్నమెంట్ హాలిడే, సో డౌ జోన్స్ అండ్ నాస్డాక్ క్లోజ్డ్ ఫర్ ట్రేడింగ్ అనమాట. సో ఈరోజు మన ఏషియన్ మార్కెట్స్ కాస్తంత డైరెక్షన్ లెస్గా ట్రేడ్ అవుతున్నాయి. సో లైక్ వాట్ వీ సీ ఈజ్ ప్రెజెంట్లీ నికాయ్ ఇండెక్స్ దాదాపు -236 పాయింట్స్లో ట్రేడ్ అవుతుంది, అండ్ స్ట్రైట్స్ టైమ్ సింగపూర్ ఎక్స్చేంజ్ 5 పాయింట్స్ ప్లస్, హ్యాంగ్సెంగ్ -129 అండ్ -15 కాస్పీ, అండ్ చాలా ఇండెక్సెస్ లైక్ జకార్తా అండ్ షాంఘై అగైన్ ట్రేడింగ్ ఇన్ పాజిటివ్ +1 పాయింట్ అండ్ +92 పాయింట్స్ జకార్తా. అండ్ ఎస్జిఎక్స్ నిఫ్టీ మన ఓన్ ఎక్స్చేంజ్ ఇండెక్స్ దాదాపు -21, ఇప్పుడు -23, 10,650లో ట్రేడ్ అవుతుంది. సో ఇట్స్ లైక్ అ డైరెక్షన్ లెస్. ఒకసారికి సడన్లీ వర్కింగ్ డేలో, ఇట్ వాస్ లైక్ అ లాంగ్ వీకెండ్ యూఎస్లో, సో సాటర్డే సండే అండ్ దెన్ మండే ఆల్సో. సో యాక్చువల్గా మార్కెట్స్ ఈ రోజున అఫ్కోర్స్ డౌ జోన్స్ ఫ్యూచర్స్లో కాస్తంత డైరెక్షన్స్ చూసుకోవడానికి ప్రయత్నిస్తాయి. అండ్ మధ్యాహ్నం మళ్ళీ 12:40 అండ్ 1:30కి యూరోపియన్ మార్కెట్స్ ఓపెన్ అవుతాయి. సో వన్స్ ది ఇండికేషన్ కమ్స్, ఐ థింక్ మార్కెట్స్ విల్ గెట్ అ పర్మనెంట్ కైండ్ ఆఫ్ ట్రెండ్ ఈరోజు ఇంట్రా డే కోసం చూసుకుంటే. సో అప్పటి వరకు మార్కెట్స్ కాస్తంత మైనస్ అండ్ ప్లస్ మధ్యలో షిఫ్ట్ అవ్వచ్చు. అండ్ నిన్న కూడా చూస్తే కాస్తంత నిఫ్టీ స్పాట్కి అండ్ నిఫ్టీ ఫ్యూచర్స్కి పెరిగింది ఏదైనా, ఒకవేళ ఫ్యూచర్స్లో కావాల్సిన ప్రీమియం పెరిగిందా లేదంటారా, ఆ డిస్కౌంట్ పెరిగిందా, ఆ అప్డేట్ కూడా మనం తెలుసుకుందాం. ఇంకా చాలా స్టాక్స్ అప్డేట్స్ కూడా ఉన్నాయి. అపార్ట్ ఫ్రమ్ దట్, కొన్ని ఇంపార్టెంట్ స్టాక్ న్యూస్ కాకుండా వేరే ఇన్ జనరల్ మార్కెట్కి ఎఫెక్ట్ అయ్యే న్యూస్ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ 1 by 1 డీటెయిల్గా వీ విల్ ట్రై టు నో దెమ్. సో ఈ రోజున నాతో పాటు నా గెస్ట్ ఉన్నారు, కిరణ్ రెడ్డి, ది కమోడిటీ అనలిస్ట్. ఇన్ఫ్యాక్ట్ నిన్న మనం చూస్తే బాగా సెల్లింగ్ ఇన్ఫ్యాక్ట్ కనపడింది. ఐ థింక్ ఇది నార్త్ కొరియా సమ్మిట్ మోస్ట్ లైక్లీ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి కమోడిటీస్ టెండెన్సీ ఎలా ఉంటుందంటే, ప్రపంచంలో ఎంత అశాంతి ఉంటే అంత క్రూడ్ పెరుగుతుంది, అంత గోల్డ్ పెరుగుతుంది. దే బికమ్ అ సేఫ్ హేవెన్ లైక్ కైండ్ ఆఫ్ థింగ్. సో నేను చూసుకుంటే గోల్డ్ దాదాపు 226 రూపాయల్లో క్లోజ్ అయింది మైనస్, అండ్ -350 పాయింట్స్లో సిల్వర్ కూడా క్లోజ్ అవ్వడం జరిగింది. అండ్ కానీ ఇట్ వాజ్ లైక్ క్రూడ్ ఆయిల్ -90 పాయింట్స్ కంటిన్యూస్ సెల్లింగ్, బికాస్ క్రూడ్ ఆయిల్కి గుడ్ న్యూస్ అంటే అసలు దానికి అర్థం కాదు, దానికి నచ్చదు కూడా. సో అదే, అందుకే అది బాగా పడిపోతుంది, కానీ అది మన కోసం గుడ్ న్యూస్ అది. సో వాట్ డూ యూ సే సార్? షూర్ సార్, యా గుడ్ మార్నింగ్ వ్యూవర్స్, వెల్కమ్ టు బిజినెస్ టుడే కమోడిటీ అప్డేట్స్. మనం ముందుగా గ్లోబల్ మార్కెట్స్ చూసుకుంటే, ఎస్పెషలీ గోల్డ్ చూసుకుంటే మనకు $1,297.60 క్లోజ్ అయిందండి కామెక్స్లో. బట్ సిల్వర్ చూసుకుంటే మనకు $16.49 ట్రేడ్ అయింది, క్లోజ్ అయింది. క్రూడ్ మాత్రం $67.05 కామెక్స్లో క్లోజ్ అయిందండి. ఎస్, ఎంసీఎక్స్లో చూసుకుంటే మోర్ దెన్ 200 పాయింట్స్ ఇన్ గోల్డ్, మోర్ దెన్ 300 పాయింట్స్ ఇన్ సిల్వర్ పడ్డాం చూసాం మనం. ఒకటి మనకు అంటే బేసికల్గా స్ట్రాంగ్ రూపీ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ ఫ్యాక్టర్. అదర్ ఫ్యాక్టర్స్ ఈజ్ అఫ్కోర్స్ వీ కెన్ సే నో మూమెంటమ్, మన యూఎస్లో చూసుకుంటే బాగా డల్ ఉన్నది. ఎందుకంటే వన్ వీ కెన్ సే లాక్ లస్టర్ బికాస్ ఆఫ్ టూ రీజన్స్. ఒకటేమో మనకు స్ప్రింగ్ హాలిడే ఇన్ యూకే, అట్ ద సేమ్ టైం మెమొరబుల్ హాలిడే ఇన్ యూకే, కాస్త మనకు బేరిస్ట్ అని కనపడింది గోల్డ్లో. అట్ ద సేమ్ టైం మన సిఎఫ్టీసీ డిసగ్రిగేటెడ్ ట్రేడర్స్ సబ్మిట్ చూసుకుంటే కూడా రిపోర్ట్ మెనీ ఆఫ్ దట్ మనీ మేనేజర్స్ ఆర్ షోర్ దాట్ నో దే రెడ్యూస్ దేర్ ఈవెన్ లాంగ్ పొజిషన్స్ ఇన్ గోల్డ్. సో ఇది కూడా ఒక ఫ్యాక్టర్. బట్ ఫర్ ద డే ఐ ఎక్స్పెక్ట్ దిస్ టు బి యూనో సైడ్ వేస్ టు యూనో హైయర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. సో యూ కెన్ బై ఆన్ డిప్స్ ఇన్ గోల్డ్. క్రూడ్ చూసుకుంటే ఎస్, బాగా ప్రెజర్ పెరిగిందండి, ఎస్పెషలీ ఆఫ్టర్ త్రీ ఆయిల్ మేజర్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ అయితే యూఎస్, రష్యా, సౌదీ అరేబియా, దే నో స్టార్టెడ్ నో ఇంక్రీజింగ్ ద ప్రొడక్షన్ లెవెల్స్. ఇది కాస్త ఇంపాక్ట్ కనపడుతూ ఉందండి క్రూడ్ ఆయిల్ పైన, దట్స్ వైట్ ఇస్ డౌన్. సో బేసికల్గా ఆ సప్లై యాక్చువల్గా హట్ అయిందండి. బేసికల్గా ద స్టేట్మెంట్ విచ్ ద మేడ్ యాజ్ హట్ ద స్టేట్మెంట్ ఐ మీన్ హట్ ద బ్యాలెన్స్ బిట్వీన్ ద సప్లై అండ్ డిమాండ్ సిచ్యువేషన్. సో ఫర్ ద డే ఐ ఎక్స్పెక్ట్ ట్రేడ్ టు బి లోయర్ సైడ్. సో ఫ్రమ్ నో యూ కెన్ సెల్ అండ్ రైజ్ అట్ 4547 లెవెల్స్ టు 4572 లెవెల్స్. సో కీప్ వాచింగ్ దిస్ షో ఫర్ ద ఎంటైర్ లెవెల్స్. ఓకే, ఇప్పుడు కాలర్ ఉన్నారు. హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, మీ పేరు? చెప్పండి సార్. సార్, నాకు హిందుస్థాన్ యూనిట్ ఎవరు 1578లో పర్చేజ్ చేశాను సార్. 1578 ఎప్పుడు? 3 డేస్ బ్యాక్ సార్. ఓకే, ఫ్రైడే. ఓకే, అండ్ సిఎట్ ఐదు 1452లో స్టాక్ ఉంది సార్. ఏది? సిఎట్ సార్. ఏ రేట్లో? 1452. ఓకే, షార్ట్ చేశారు. 1295 దాకా వచ్చి మళ్ళీ డెవలప్ అయింది సార్.
తీయలేదు నేను, పోయినట్లాగా ఉంది. ఫ్యూచర్స్లో? ఫ్యూచర్స్లో సార్. ఓకే, హిందుస్థాన్ యూనిలీవర్లో ఫ్యూచర్లో లాంగ్ ఉన్నారా? లేదు సార్, ఈక్విటీ సార్. ఓకే, డెలివరీ తీసుకున్నారు? అవును సార్. యాక్చువల్గా చూస్తే సార్, హిందుస్థాన్ యూనిలీవర్కి ఒక చిన్న రెసిస్టెన్స్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ స్టాక్ మనం చూసుకుంటే కాసంత బుల్లిష్ రేంజెస్లో ట్రేడ్ అవుతుంది. సో ఇట్ హ్యాస్ గాట్ అ రెసిస్టెన్స్ ఆఫ్ అరౌండ్ 1481లో ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉండేది, కానీ అది కూడా క్రాస్ అయ్యి ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ ట్రేడింగ్ అట్ అరౌండ్ 1585. సో 1621 and 1620 వరకు మాత్రం అప్సైడ్స్ ఉన్నాయి. బట్ యాక్చువల్లీ ఇట్ హ్యాస్ గాట్ అ కన్సర్న్, ఇక్కడ ఒక చిన్న రెసిస్టెన్స్తో పాటు మనకు కావాల్సిన ఏదైతే అప్వర్డ్ మూమెంట్ ఉంటుంది కదా, ఆ అప్వర్డ్ మూమెంట్ మనకు కావాల్సిన స్టాక్లు ప్రస్తుతానికి లేదు. 1590 అండ్ అట్ ద సేమ్ టైం దీంట్లో ఈ స్టాక్లో చూసుకుంటే మనకు డౌన్ సైడ్లో కాస్తంత సపోర్ట్స్ ఉన్నాయి 1550లో అండి. 1550 దిగితే హిందుస్థాన్ యూనిలీవర్ ఈ కంపెనీ షార్ట్ టర్మ్లో కాస్తంత స్టాక్ పడే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. ఒకసారి మాత్రం అప్సైడ్లో 1600 క్రాస్ అయితే 1622 వరకు అయితే వెళ్తుంది సార్. 1620 అండ్ ఆ చోట్లో ఒకసారి హెవీ సప్లై జోన్స్ కాబట్టి అక్కడ ఎగ్జిట్ అవ్వడానికి చాలా స్ట్రాంగ్ రికమెండ్ చేస్తాను, ఎందుకంటే అక్కడ నుంచి మళ్ళీ స్టాక్ ఇంకా పెరగడానికి అవకాశం చాలా తక్కువ ఉంది. సో ఈ విషయం గుర్తుపెట్టుకోండి, 1550 స్టాప్ లాస్, 1620 రెసిస్టెన్స్. ఇక సియట్ టైర్స్లో మీరు షార్ట్ చేశానన్నారు. ఇన్ఫ్యాక్ట్ సియట్ టైర్స్లో ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది షార్ట్ టర్మ్ ట్రెండ్, మీరు ఆల్రెడీ ఫ్యూచర్స్లో ఉన్నారు కాబట్టి. సో ఈ స్టాక్ యాక్చువల్గా 1382లో ట్రేడ్ అవుతుంది. ఇట్ హాస్ గాట్ అ స్మాల్ సపోర్ట్ ఉందండి 1375 and 1380 రేంజెస్లో, దానిపైనే క్లోజ్ అయింది యాక్చువల్గా నిన్న. సో ఒకవేళ 1370 డిగ్రీ ఈ రోజు ట్రేడ్ అయితే అగైన్ దిస్ స్టాక్ విల్ టచ్ ది ఈ 50 డిగ్రీలో ఏదైతే ట్రేడ్ అవుతుందో 1284, దాన్ని కూడా బ్రీచ్ అయ్యే అవకాశాలు ఉంది. సో 1370 టోటల్గా అనుకోండి ఒక రౌండ్ ఆఫ్ ఫిగర్, అది బ్రేక్ అయ్యి ట్రేడ్ అయితేనే ఈ స్టాక్ ఇంకా డౌన్ సైడ్ వెళ్తుంది. అదర్వైజ్ ఇట్ హాస్ గాట్ ఎవ్రీ ఛాన్స్ టు గో అప్ సైడ్. ఒకసారి ఈ స్టాక్ 1425 పైన ట్రేడ్ అయితే ఇట్ మే ఆల్సో గో అప్ టు 1470 and 1500 వరకు కూడా. సో ఆ లెవెల్స్ వాచ్అవుట్ చేయండి. సిఎట్ ఈజ్ అ హై బీటా స్టాక్ ముఖ్యంగా చెప్తున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. సో షల్ వి స్టార్ట్ విత్ ది గోల్డ్ లెవెల్స్ ఫస్ట్? షూర్ షూర్ అండి. యా, యాజ్ పర్ మై టెక్నికల్ చార్ట్ గోల్డ్ ఎంట్రీ లెవెల్ ఇస్ 30,960 అండి. అబోవ్ దిస్ లెవెల్స్ ట్రేడ్ అయితే మాత్రం యూ కెన్ గో ఫర్ ఎ బై. మై ఫస్ట్ టార్గెట్ ఈస్ 31,109, సెకండ్ టార్గెట్ ఈస్ 31,261. బట్ 30,960 లెవెల్స్ కంటే బిలో ట్రేడ్ అయితే మాత్రం యూ కెన్ గో ఫర్ ఎ సెల్. మై ఫస్ట్ టార్గెట్ ఈస్ 30,821, సెకండ్ టార్గెట్ ఈస్ 30,696 అండి. సిల్వర్ చూసుకుంటే యా, మై ఎంట్రీ లెవెల్ ఈస్ 39,900 అండి. అబోవ్ దిస్ లెవెల్స్ కన్నా ఫస్ట్ 4 అవర్స్ ట్రేడ్ అయితే మాత్రం యూ కెన్ గో ఫర్ ఎ బై. మై ఫస్ట్ టార్గెట్ ఈస్ 40,131, సెకండ్ టార్గెట్ ఈస్ 40,366 అండి. బట్ బిలో దట్ లెవెల్స్, బిలో దట్ ఎంట్రీ లెవెల్స్ ట్రేడ్ అయితే మాత్రం యూ కెన్ గో ఫర్ ఎ సెల్. మై ఫస్ట్ టార్గెట్ ఈస్ 39,692, సెకండ్ టార్గెట్ ఈస్ 39,490 అండి. యా, కాపర్ చూసుకుంటే మై టెక్నికల్ లెవెల్స్, టెక్నికల్ చార్ట్ ఈస్ సేయింగ్ 459.20 యాజ్ అ ఎంట్రీ లెవెల్. అబోవ్ దిస్ లెవెల్స్ యూ కెన్ గో ఫర్ ఎ బై. మై ఫస్ట్ టార్గెట్ 463.50, సెకండ్ టార్గెట్ ఈస్ 466.80 అండి. బట్ బిలో దట్ ఎంట్రీ లెవెల్ యూ కెన్ గో ఫర్ ఎ సెల్. మై ఫస్ట్ టార్గెట్ ఈస్ 455.05, సెకండ్ టార్గెట్ ఈస్ 451.90 అండి. లెట్ చూసుకుంటే మై ఎంట్రీ లెవెల్ ఈస్ 164.10 అండి. అబోవ్ దిస్ లెవెల్స్ యూ కెన్ గో ఫర్ ఎ బై. మై ఫస్ట్ టార్గెట్ ఈస్ 165.70, సెకండ్ టార్గెట్ ఈస్ 167.20 అండి. బట్ బిలో దట్ లెవెల్స్ యూ కెన్ గో ఫర్ ఎ సెల్. మై ఫస్ట్ టార్గెట్ ఈస్ 162.60, సెకండ్ టార్గెట్ ఈస్ 160.80 అండి. జింక్ చూసుకుంటే 206.40 ఈజ్ మై ఎంట్రీ లెవెల్. అబోవ్ దిస్ లెవెల్స్ యూ కెన్ గో ఫర్ ఎ బై. మై ఫస్ట్ టార్గెట్ ఈస్ 208.30, సెకండ్ టార్గెట్ ఈస్ 208.70 అండి. బట్ బిలో దట్ లెవెల్స్ యూ కెన్ గో ఫర్ ఎ సెల్. మై ఫస్ట్ టార్గెట్ 205.40, సెకండ్ టార్గెట్ ఈస్ 204.05. ఫైనల్గా చూసుకుంటే క్రూడ్ ఆయిల్ అండి, 4,500 ఈజ్ మై ఎంట్రీ లెవెల్. అబోవ్ దిస్ లెవెల్స్ ఇఫ్ ఈస్ ట్రేడింగ్ అబోవ్ దిస్ లెవెల్స్ యూ కెన్ గో ఫర్ ఎ బై. మై ఫస్ట్ టార్గెట్ 4547, సెకండ్ టార్గెట్ ఈస్ 4590 అండి. బట్ బిలో దట్ లెవెల్స్ ఆఫ్ 4,500 యూ కెన్ గో ఫర్ ఎ సెల్. మై ఫస్ట్ టార్గెట్ ఈస్ 4465, సెకండ్ టార్గెట్ ఈస్ 4422 అండి. ఆల్రైట్, సో ఈరోజు మనకు కావాల్సిన ఎస్ నిఫ్టీ స్పాట్ అండ్ నిఫ్టీ ఫ్యూచర్స్లో ఏదైతే డిఫరెన్స్ మనం చూస్తామో, సో లెట్స్ ఫైండ్ అవుట్. ఇన్ఫ్యాక్ట్ ఫ్రైడే రోజున -3 పాయింట్స్లో క్లోజ్ అయిన, అంటే డిస్కౌంట్లో క్లోజ్ అయిన నిఫ్టీ ఫ్యూచర్స్, ఎందుకంటే గత వారం ఒక లాస్ట్ డే ఆఫ్ ది వీక్ పోస్ట్ ప్రీ ఆఫ్ ది ఎక్స్పైరీ వీక్ అనమాట. ఇది ప్రస్తుతానికి మనం కరెంట్లీ ఇప్పుడు ఉన్నాము ఒక లాస్ట్ వీక్ ఆఫ్ మే మంత్.
అలాగే దిస్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ అ ఎక్స్పైరీ వీక్ అనమాట. సో ఈ ఎక్స్పైరీ వీక్లో మనం చూసుకుంటే 3 పాయింట్స్ మైనస్తో క్లోజ్ అయిన నిఫ్టీ ఫ్యూచర్స్ కాస్త నిన్న డిస్కౌంట్ పెరిగి మార్కెట్స్ యాక్చువల్గా నిన్న దాదాపు 80 పాయింట్లు పెరిగిన తర్వాత నిఫ్టీ ఫ్యూచర్స్ అయినా కానీ డిస్కౌంట్ మాత్రం పెరుగుతూనే ఉంది. సో 3 పాయింట్స్ ఉన్న డిస్కౌంట్ కాస్త పెరిగి 10 పాయింట్స్ వరకు వెళ్ళింది. సో ద రీజన్ మెయిన్లీ సీమ్స్ టు బి లైక్ యునో అప్ సైడ్లో ఎస్ సెల్లింగ్ కొనసాగుతూనే ఉంది, స్ట్రాంగర్ వాల్యూమ్స్ పెరగకపోయినా ఎస్ పెరుగుతుంది, మార్కెట్స్ మాత్రం పెరుగుతున్నాయి, కానీ ఆ సెల్లింగ్ వాల్యూమ్స్ ఏవైతే ఎక్కువగా ఉన్నాయో వాటి వల్ల ఈ డిస్కౌంట్ అనేది పెరిగింది. సో -3 పాయింట్స్ నుంచి -10 పాయింట్స్కి వచ్చింది నిఫ్టీ ఫ్యూచర్స్. సో ప్రస్తుతానికి మార్కెట్స్ చూసుకుంటే నిఫ్టీ స్పాట్తో పోల్చుకుంటే మాత్రం ఫ్యూచర్స్ మాత్రం డిస్కౌంట్లో ఉన్నాయి, అదొక క్లియర్ ట్రెండ్. రెండో విషయం, సో లెట్స్ ఫైండ్ అవుట్ ది జూన్, యాక్చువల్గా జూన్ సిరీస్ ఎలా ట్రేడ్ అవుతుంది వెన్ ఇంకొక 2 రోజుల్లో మనకు మే నెల ఎక్స్పైరీ అవుతుంది కాబట్టి దాని తర్వాత జూన్లో ఎలా ఉంది ఆల్రెడీ ఓపెన్ ఇంట్రెస్ట్. సో ప్రస్తుతానికి జూన్ ఫ్యూచర్స్ చూసుకుంటే దాదాపు 3 పాయింట్స్ ప్రీమియంలో ట్రేడ్ అవుతుంది. సో ఆ ప్రీమియం అనేది మరీ ఎక్కువగా కాదు. జనరల్గా ఏమవుతుందంటే ఎక్స్పైరీ వీక్లో కనీసం ఒక 10-40 పాయింట్స్ మధ్యలో ప్రీమియం ఎక్కువగా పలుకుతుంది అనమాట, కానీ ఈసారి చూసుకుంటే ఓన్లీ 3 పాయింట్సే ఉంది, విచ్ మీన్స్ 3 పాయింట్స్ ప్రీమియం కాస్త కరిగిపోవడానికి ఆర్ డిస్కౌంట్లోకి రావడానికి ఎక్కువ సమయం పట్టదు. సో విచ్ ఆల్సో మీన్స్ అంటే మే లాస్ట్ వీక్ నుంచి చూసుకుంటే కనీసం జూన్ 1st or 2nd week వరకు మార్కెట్స్ కాస్త సెల్లింగ్ ప్రెషర్ని ఎక్కువగా ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ కరెంట్ మంత్లో డిస్కౌంట్ పెరుగుతూనే ఉంది అండ్ ఫ్యూచర్స్ ఆఫ్ జూన్ మంత్ చూసుకుంటే ప్రీమియం నెగ్లిజిబుల్గా ఉంది, విచ్ ఇస్ సపోజ్ టు బి బిట్వీన్ 10 and 30 or 40 పాయింట్స్ ఉండాలి, కానీ 3 పాయింట్స్ ఇస్ వెరీ నెగ్లిజిబుల్, ఆల్మోస్ట్ నిల్ అనుకోవచ్చు మనం. సో ఈ విషయాన్ని గమనించాలి వ్యూవర్స్. సో మార్కెట్స్ ఆర్ లైక్లీ గోయింగ్ టు రిమైన్ చాపీ అండ్ విత్ లాట్ ఆఫ్ నెగటివిటీ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో లెట్స్ వెయిట్ అండ్ వాచ్ అవుట్. ఇది ఓన్లీ ఈ ప్రీమియం అండ్ డిస్కౌంట్ని పోల్చుకుంటేనే కనిపిస్తుంది, బట్ దట్ డజంట్ మీన్ దట్ మార్కెట్స్ నిజంగానే పడబోతున్నాయి. ఇట్ ఈస్ ఓన్లీ ఒక ఇన్ఫర్మేషన్ మాత్రమే. సో ఈ ఇన్ఫర్మేషన్ని మీరు కాస్త జస్ట్ నోట్ చేసుకొని పెట్టుకోండి, దెన్ అకార్డింగ్లీ యూ టేక్ యువర్ డెసిషన్స్. బట్ దిస్ ఇస్ యాక్చువల్గా చెప్పుకోవాలంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి ఈ మంత్ ఆన్ మంత్ బిఫోర్ చూసుకుంటే అది ఇంపార్టెంట్ కాదు, ఓన్లీ షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ వాళ్ళ కోసం ఈ ఇండికేషన్స్ మాత్రం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. సో టేక్ ఇట్ యాజ్ ఓన్లీ ఇన్ఫర్మేషన్, దీస్ ఆర్ నాట్ రికమెండేషన్స్. సో వన్ ఇంపార్టెంట్ థింగ్, ఓకే ఇప్పుడు కాలర్ తీసుకుందాం. హలో, హలో చెప్పండి సార్. హాయ్, మ్యాక్స్ ఇండియా తీసుకుందాం అనుకుంటున్నాం అండి. ఓకే, లాంగ్ టర్మ్ కోసమా? లాంగ్ టర్మ్ కోసం సార్. అంటే మ్యాక్స్ ఇండియా ఎందుకు ఎన్నుకున్నారండి? వన్ ఇయర్ అండి. అదే సార్, ఈ కంపెనీ గురించి ఎందుకు డిసైడ్ చేశారు? వేరే మా ఫ్రెండ్ వాళ్ళు రికమెండ్ చేశారండి. ఓకే, ఆయన ఫ్రెండ్స్ ఆల్ రికమెండ్ చేశారండి. ఓకే, ఇది 82 రూపీస్ లో క్లోజ్ అయింది నిన్న, అదే కదా? ఆల్రైట్, ఓకే, తప్పకుండా హెల్ప్ చేస్తాను సార్. మీరు లాంగ్ టర్మ్ కోసం అంటే మాత్రం దీంట్లో ముఖ్యంగా 2 విషయాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే ఈ స్టాక్లో మనకు డౌన్ ట్రెండ్లో ఉంది. సో ఈ విషయం గమనించాలి మీరు. ఈ స్టాక్ యాక్చువల్గా ఫాలో అవ్వడం మొదలైంది ఒక ఆల్ టైమ్ హై నుంచి, అది 2016 167 రూపీస్ 50 పైసా సార్, అంటే 167 రూపాయల 50 పైసలు. అక్కడి నుంచి ఈ స్టాక్ కంటిన్యూస్గా ఎవ్రీ మంత్ సైడ్ వేస్లో ఉంటూ 2016లో స్టార్ట్ అయిన ఆగస్ట్ నెలలో, ఇది 50 వీక్ తర్వాత సైడ్ వేస్లో ఉందంటే సార్ కంప్లీట్ 2017 డిసెంబర్ వరకు అండి ఈ స్టాక్ యాక్చువల్గా ఎటు వెళ్ళలేదు. 167 అండ్ డౌన్ సైడ్లో చూసుకుంటే ఒక సపోర్ట్ లెవెల్స్ అబౌట్ 119, 119 and 167 ఈ మధ్యలోనే ట్రేడ్ అయిందండి 2016 నుంచి 2017 డిసెంబర్ వరకు. డిసెంబర్ తర్వాత జనవరి నెలలో ఈ స్టాక్ 119 ఏదైతే అదొక సపోర్ట్ లాగా యాక్ట్ చేసింది, ఆ సపోర్ట్ని బ్రేక్ చేసి 114లో క్లోజ్ అయిందండి, అది జనవరి ఈ సంవత్సరం 2018. మళ్ళీ అక్కడి నుంచి చూసుకుంటే ప్రతి నెల ఈ స్టాక్ న్యూ లోస్ క్రియేట్ చేసింది అండ్ 78.85 and 75 రూపీస్ 75 పైసా, అది మే నెలలో 52 వీక్స్ అండి. ఇక్కడ నుంచి ఒక చిన్న రివర్సల్ కనిపిస్తుంది, అది డైలీ చార్ట్స్ వరకు మాత్రమే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 to 10 డేస్ మధ్యలో కాసంత పెరిగితే కొంచెం పెరగడం, మళ్ళీ ట్రాప్ చేయడం, మళ్ళీ కిందికి వెళ్ళిపోవడం సార్. సో ప్రస్తుతానికి ఒక స్ట్రాంగ్ రివర్సల్ మాత్రం ఫామ్ అవ్వలేదు, ఇది రెండో విషయం. సో ఈ విషయాన్ని గమనిస్తే ఈ స్టాక్ ఇక్కడ నుంచి సెల్ ఆన్ రైజ్లో ఉంది. ఈ స్టాక్ ఒకవేళ 97 or 99 or max total figure around 100 rupees అనుకోండి రౌండ్ ఆఫ్,
సో 100 రూపీస్ దాటితేనే దీనికి ఒక అప్సైడ్ అనేది ఉంటుంది. అప్పటిదాకా స్టాక్లో అప్సైడ్ రివర్సల్స్ లేవు. సో ప్రస్తుతానికి ఇంకా డౌన్ సైడ్ ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి సో ప్రస్తుతానికైతే బై చేయకండి, ఈవెన్ యావరేజింగ్ కూడా చేయకండి. సో ఈ స్టాక్ ఒకవేళ 100 క్రాస్ అయితే ఆ 100 క్రాస్ అవ్వడానికి 50-50 ఛాన్సెసే ఉన్నాయి సార్. డౌన్ ట్రెండ్ మాత్రం పక్కాగా ఉంది. సో ద స్టాక్ మే బ్రేక్ 69 రూపీస్ ఆల్సో. అది ఒకవేళ బ్రేక్ అయిందనుకోండి 69, దెన్ ఇట్ మే ఆల్సో బ్రేక్ 50 రూపీస్ అండ్ 35 రూపీస్ వరకు కూడా రావచ్చు నెక్స్ట్ 2 ఇయర్స్లో. ఒకేసారి రాదు సార్, ఇట్ విల్ టేక్ లిటిల్ టైం. సో అది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇంకో కాలర్. హలో హలో చెప్పండి సార్. గుడ్ మార్నింగ్ సార్. అడగండి. తిరుమల కెమికల్స్ సపోర్ట్ లెవెల్ చెప్తారా అండి? ఓకే, మీ పేరు? రామకృష్ణ అండి, వరంగల్. ఓకే, మీరు ఇన్వెస్ట్మెంట్ చేశారా సార్? చేద్దాం అనుకుంటున్నానండి. తిరుమల కెమికల్స్? తిరుమల కెమికల్స్. ఓకే, అంటే మీరు ఇది లాంగ్ టర్మ్ కోసం కనుక్కుంటున్నారా? అవునండి. ఓకే, నిన్న ఈ స్టాక్ 1659లో క్లోజ్ అయింది. ఓకే, ప్లీజ్ ఈ లెవెల్స్ని గమనించండి సార్. ప్లీజ్ మేక్ అ నోట్ ఇఫ్ యూ వాంట్. 75 రూపీస్లో 75 రూపాయల్లో దీని ర్యాలీ మొదలైందండి 2015లో. అది మార్చ్ నెల అక్కడ నుంచి ఒక చిన్న బుల్ రన్ 286 వరకు రావడం జరిగింది ఆగస్ట్ నెల వరకు, సేమ్ ఇయర్ 2015లో. అక్కడ నుంచి మళ్ళీ స్టాక్ ఒక చిన్న కన్సాలిడేషన్ మోడ్లో ఉండింది. 2016 ఎంటైర్ ఇయర్ ఎక్కడికి వెళ్ళలేదు సార్ ఈ స్టాక్. 2016లో 130 and 286 మధ్యలో అక్యుములేట్ అయిన తర్వాత ఒక పెద్ద బ్రేక్అవుట్ వచ్చింది. ఆ ఫస్ట్ బ్రేక్అవుట్ టార్గెట్ 949 2016 అక్టోబర్లో వచ్చింది. అక్కడ నుంచి మళ్ళీ ఈ స్టాక్ సంవత్సరం అంతా 2017 జూన్ వరకు దిస్ వాజ్ ఓన్లీ ట్రేడింగ్ ఇన్ అ సైడ్వేస్ మోడ్. మళ్ళీ ఇంకొక పెద్ద బ్రేక్అవుట్ ఇచ్చింది. దిస్ వెంట అప్ టు 2440. మల్టీబ్యాగర్ సార్, చాలా పెద్ద మల్టీబ్యాగర్. అసలు దీనికి హౌ మెనీ థౌజండ్స్ ఆఫ్ పర్సంటేజ్ అని చెప్పాలో, నిజంగా చాలా ఎక్కువగా పెరిగిన స్టాక్. అయితే ఇక్కడ నుంచి ఈ స్టాక్లో సెల్లింగ్ వాల్యూమ్స్ స్మార్ట్ మనీ ఈజ్ ఎగ్జిటింగ్ సార్. ప్రస్తుతానికైతే ఎగ్జిట్ అవుతుంది. మళ్ళీ ఇట్ ఈస్ ట్రయింగ్ టు క్రాస్ ద 2440 లెవెల్స్ ఏదైతే క్రియేట్ చేసిందో జనవరి నెలలోనే సార్, 2018లో లైఫ్ టైమ్ హైస్ క్రియేట్ చేసింది. మళ్ళీ అక్కడ నుంచి ఈ స్టాక్ పడింది 1490 వరకు, అంటే దాదాపు ఒక 1000 రూపాయలు పడింది సార్ అక్కడ నుంచి. బట్ ఒక చిన్న సైడ్వేస్ మూమెంటంలో ఉంది బిట్వీన్ 1490 and 2423. సో ఒకసారి 2423 బ్రేక్ అయ్యి అవుట్ సైడ్లో క్లోజ్ అయితేనే మంత్లీ చార్ట్స్లో దెన్ ద స్టాక్ హ్యాస్ గాట్ అ సాలిడ్ ఫ్యూచర్. 3500 and 3500+ లెవెల్స్ చూసుకోవచ్చు నెక్స్ట్ 2 ఇయర్స్ తర్వాత అండి. బట్ హైబీటా స్టాక్ కాబట్టి ఇంకా తొందరగానే పెరగచ్చు. బట్ 2423 క్రాస్ అవ్వాలి, అదర్వైజ్ ఇదే లెవెల్స్ మధ్యలో ఉంటూ ఒకసారి 1490 కూడా బ్రేక్ అయిందంటే అక్కడి నుంచి మళ్ళీ బిలో 1000 రూపీస్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే సెల్లింగ్ వాల్యూమ్స్ ఇంకా ఫినిష్ అవ్వలేదు. సో గమనించండి ఈ విషయాన్ని, దెన్ టేక్ యువర్ డెసిషన్. ద డెసిషన్ ఈజ్ యువర్ సార్. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ప్లీజ్ కంటిన్యూ సార్. ఓకే, సో వాట్ యూ ఫీల్ లైక్ ఈ రోజున మనము కనీసం క్రూడ్లో ఇంకా సెల్లింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? Yes, it will, I'm suggesting people to sell on rise, we can say. You say it's in bearish mode. All three countries now actually start their production, so it have a lot of pressure on selling sides. So bearish is going to rule for the day. Okay. Yeah. What about gold? I think ఈ రోజు మార్కెట్లు కాస్త నెగిటివ్గా ఉన్నాయి కాబట్టి కెన్ వీ ఎక్స్పెక్ట్ సమ్ బయింగ్? లిటిల్ బిట్ మూమెంట్ సార్, జస్ట్ నాట్ హార్డ్లీ, బట్ స్మాల్ ఐ కెన్ సే మైనర్ మూమెంట్ విల్ బి దేర్ ఇన్ గోల్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బులిష్నెస్. సో యూ కెన్ ట్రేడ్ విత్ స్టాప్ లాస్ అండి. సో స్టాప్ లాస్ వ్యూవర్స్ చాలా ఇంపార్టెంట్, డూ నాట్ ఇగ్నోర్ అ స్టాప్ లాస్, దట్స్ వెరీ ఇంపార్టెంట్ అగైన్. సో కొన్ని ఇంపార్టెంట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం మనం. ఈరోజు మనకు కావాల్సిన ఎర్నింగ్స్ రిపోర్ట్ చేయబోతున్నాయి కొన్ని. ఫస్ట్ నిఫ్టీ 50 ఇండెక్స్లో ఉన్న స్టాక్ పేర్లు చెప్పుకుందాం. భారత్ పెట్రోలియం, కోల్ ఇండియా, ఎంఎన్ఎం మహీంద్రా అండ్ మహీంద్రా, అండ్ దీంతోపాటు పవర్ గ్రిడ్. సో దీస్ ఆర్ ది 4 కంపెనీస్ ఫ్రమ్ ది ఇండెక్స్లో ట్రేడ్ అవుతున్న కంపెనీస్ మేజర్లీ, విచ్ ఆర్ గోన్ అనౌన్స్ దర్ Q4 అండ్ యాన్యువల్ రిజల్ట్స్ కూడా. దెన్ అపార్ట్ ఫ్రమ్ దాట్ దెర్ ఆర్ ఫ్యూ మోర్ కంపెనీస్, ఇన్ఫ్యాక్ట్ కొన్ని ఇండెక్స్లో ఉన్నవి అండ్ ఇండెక్స్ బయట ఉన్నవి కూడా ఉన్నాయి. లైక్ భారత్ ఎలక్ట్రికల్స్ భారత్ ఎలక్ట్రికల్స్, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లైక్ BHEL, దిలీప్ బిల్డ్కాన్, డిష్ టీవీ, గ్లెన్మార్క్ ఫార్మా, గాడ్ఫ్రే ఫిలిప్స్, టారెంట్ పవర్. సో ఇటువంటి ఆల్ దీస్ ఆర్ ఆల్ బ్లూ చిప్ కంపెనీస్. సో ఈ కంపెనీస్కి కూడా చాలా అనౌన్స్మెంట్స్ ఉన్నాయి ఈరోజు. సో వాచ్అవుట్ ఫర్ దీస్ స్టాక్స్, ఇవి కాస్త న్యూస్లో ఉండబోతున్నాయి. సో అపార్ట్ ఫ్రమ్ దాట్,
దెర్ ఈస్ సమ్ ఇంపార్టెంట్ అప్డేట్స్. సౌత్ వెస్ట్ మాన్సూన్ ఏదైతే ఉందో మన భారతదేశానికి ఆల్రెడీ టచ్ అయింది, కేరళ రాష్ట్రంలో ఆల్రెడీ వచ్చేసింది. సో స్కైమెట్ గేవ్ అ ప్రెడిక్షన్, సో ఆ ప్రెడిక్షన్ కాస్తంత నిజమైంది. సో ఎర్లీ రెయిన్స్ అంటూ కైండ్ ఆఫ్ ఇండికేషన్స్ మాత్రం స్టార్ట్ అయ్యాయి. సో దిస్ ఇస్ వన్ గుడ్ న్యూస్ ఫర్ మార్కెట్స్ అనుకోవచ్చు. బట్ దీన్ని బేస్గా తీసుకొని మాత్రం డెసిషన్స్ తీసుకోకండి హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ కోసం. సో అది చాలా ఇంపార్టెంట్. రెండోది, ఆయిల్ ప్రైసెస్ కాస్త అవుట్పుట్ ఇంక్రీజ్ పెరగడం వల్ల, ఐ థింక్ బికాస్ ఆఫ్ ది రష్యా అనౌన్స్మెంట్ తర్వాత కాస్తంత తగ్గడం మొదలైంది. అండ్ రెండో విషయం ఏంటంటే, తమిళనాడు గవర్నమెంట్ హ్యాస్ క్లోజ్ ది వేదాంత కాపర్ స్మెల్టర్ ప్లాంట్ ఏదైతే ఉందో ట్యూటికోరిన్లో. సో అది బికాస్ ఆఫ్ లాట్ ఆఫ్ బ్లడీ ప్రొటెస్ట్ జరిగింది. సో అక్కడ ఇమీడియట్ డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం వచ్చింది కాబట్టి, సో దే హ్యావ్ అనౌన్స్డ్ అ పర్మనెంట్ క్లోజర్ ఆన్ వేదాంత కాపర్ స్మెల్టర్. సో రైట్ నౌ దట్ ఈస్ ది డెసిషన్. అఫ్ కోర్స్ ది కంపెనీ ఈజ్ సేయింగ్, మిస్టర్ అగర్వాల్ ది చైర్మన్ ఆఫ్ ది గ్రూప్ సేయింగ్ దట్ ఎవ్రీథింగ్ దే హ్యావ్ ఫాలోడ్ అకార్డింగ్ టు ది స్టేట్యూటరీ నార్మ్స్ అని చెప్తున్నారు. సో ఐ థింక్ దిస్ కుడ్ బి ద బిగినింగ్. ఓకే, ఇప్పుడు కాలర్ తీసుకుందాం. హలో, నమస్తే అండి. సార్ నమస్తే. పీసీ జ్యువెలరీ 260 మీద తీసుకున్నానండి. ఆ కంపెనీ పొజిషన్ ఏంటి చెప్తారు? ఏ రేట్లో కొన్నారు? 260 అండి. 260. ఇన్ఫ్యాక్ట్ ఈ స్టాక్ ఈ మధ్య బాగా డిస్కషన్కి ఎక్కువ వస్తుంది సార్ ఇది స్టాక్ చూసుకుంటే. యాక్చువల్గా దేర్ వర్ మెనీ థింగ్స్ విచ్ హ్యాపన్. చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అయిన కంపెనీ ఈ సంవత్సరం జనవరిలోనే, ₹600 టచ్ అయిన స్టాక్ అండి ఇది. 52-week హై, ఇన్ఫ్యాక్ట్ లైఫ్ టైమ్ హై చెప్పుకోవచ్చు. సో 600 నుంచి జస్ట్ ఒక 5 నెలల్లో ఈ స్టాక్ 94 రూపీస్కి వచ్చింది సార్. అంటే 5 times పడిపోయిందండి. 600 రూపీస్ నుంచి 94 రూపీస్, జస్ట్ ఇమాజిన్ 5 months అంటే నెలకి 100 రూపాయలు చొప్పున. 100 రూపీస్ పర్ మంత్. 5 times పడిపోయింది సార్. దిస్ ఈజ్ అ స్టాక్ సార్. ఇంకొక విషయం, ఫండమెంటల్గా స్టాక్లో చాలా అనుమానాలు ఉన్నాయి, చాలా క్లారిఫికేషన్స్ మేనేజ్మెంట్ ఈస్ ట్రయింగ్ టు గివ్. బట్ ఏంటంటే మార్కెట్లో ఉన్న పార్టిసిపెంట్స్, అంటే మీరు లాంటి ఎవరైతే కొనాలనుకుంటున్నారో ఇన్వెస్టర్స్, లాంగ్ టర్మ్ ఆర్ షార్ట్ టర్మ్ వాళ్ళు, దే ఆర్ నాట్ అబుల్ టు గెట్ కన్విన్స్డ్ అండి. ఎందుకంటే ఇప్పుడు 52-week ట్రేడ్ అవుతుంది సార్, మార్కెట్స్ 52-week హైలో ఉన్నాయి. ఇండెక్స్ చూసుకుంటే, ఇండెక్స్ పరంగా చూసుకుంటే స్టాక్స్ లైక్ టీసీఎస్ ఉంది, ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి 52-week హైలో ఉంటే ఈ స్టాక్ 52-week ట్రేడ్ అవుతుంది. 5 నెలల్లో ఆల్మోస్ట్ 5 times కోల్పోయింది దీని మార్కెట్ వాల్యూని. సో దెర్ ఆర్ మెనీ థింగ్స్ టు బి వండర్డ్ అబౌట్. స్టాక్ కాస్త చీప్ రేట్లో ట్రేడ్ అవుతుంది కాబట్టి మీకు కాస్త ఇంట్రెస్ట్ ఉండొచ్చు. బట్ ఒక విషయం సార్, ఈ స్టాక్ పెరగాలి అంటే మాత్రం దిస్ హ్యాస్ టు క్రాస్ 382 అది క్రాస్ అయితేనే ఈ స్టాక్లో ఒక బుల్ ఫార్మేషన్ వస్తుంది. అది మైనర్ బుల్ ట్రెండ్ కనీసం అయితే ఉంటుంది సార్, మేజర్ బుల్ ట్రెండ్ అయితే ఇప్పుడు అవకాశం లేదు. సో 382 ఇప్పుడు ప్రస్తుతానికి అడుగుతారా పెరుగుతుందా? లేదు, ఆ ఛాన్సెస్ లేదు 382 పైన వెళ్ళేది. రెండో విషయం, ఇది 94 రూపీస్ 55 పైసా ఒక 52-week లో క్రియేట్ చేసింది. ఇన్ఫ్యాక్ట్ లిస్టింగ్ కంటే కూడా కిందికి వచ్చేసింది సార్. యాక్చువల్గా లిస్టింగ్ ఉన్న రేట్ అండ్ ప్రస్తుతం ఉన్న రేటు చాలా డిఫరెన్స్ ఉంది. సో స్టాక్లో ఇంకా డౌన్ సైడ్లో వెళ్ళబోతుంది. ఒకసారి ఈ స్టాక్ మ్యాక్సిమం వెళ్తే 350 వెళ్ళొచ్చు సార్, అది కూడా గ్యారంటీడ్ నాట్. సో రెండో విషయం మీరు గుర్తుపెట్టుకోండి, ఒకసారి 89 దిగిందంటే ఇట్ మే ఆల్సో గో అప్ టు బిలో 50 రూపీస్ ఇన్ ద నెక్స్ట్ 1 to 2 years. సో ఇది దీని పరిస్థితి. నేను మాత్రం ఈ స్టాక్లో ట్రేడ్ చేయకండి అని చెప్తాను. ద రిమైనింగ్ డెసిషన్ ఈజ్ యువర్ సార్. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఆల్ రైట్, సో వెరీ ఇంపార్టెంట్. ది వన్ మోర్ రీజన్ ఈజ్ ముఖ్యంగా మనకి ఈ రోజున గోల్డ్ గత కొన్ని రోజుల నుంచి ఫాలో అవ్వడానికి ఇంకో కారణం ఏంటంటే, ముఖ్యంగా అఫ్కోర్స్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాము నార్త్ కొరియా, అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ చాలా చర్నింగ్ జరుగుతుంది అని చెప్తున్నారు. అంటే FIIs దాదాపు $4 billion విత్డ్రా చేశారు ఇండియా నుంచి. సో దట్ కుడ్ బి వన్ ఆఫ్ ద రీజన్స్ లైక్ ఎక్విటీ ఇక్కడ సఫర్ అవుతుంది, ప్లస్ గోల్డ్ కూడా సఫర్ అవుతుంది. ఎందుకంటే నార్త్ కొరియాతో సమ్మిట్ అవ్వకపోవచ్చు అని చెప్పే ఒక్క వార్తతోనే ఇమీడియట్గా గోల్డ్ అండ్ క్రూడ్ ఆయిల్ బాగా పెరిగాయి. బట్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్ అంటారా? డెఫినెట్లీ సార్, బికాస్ వన్ థింగ్ ఈస్ దట్ ఇక్కడ మన ఇండియాలో మ్యారేజ్ సీజన్ ఇస్ ఆల్సో ఓవర్. సో డిమాండ్ తగ్గిపోయింది, బేసికల్గా డిమాండ్ అనేది బాగా పడిపోయింది గోల్డ్కి. దట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఐ కెన్ సే. ఓకే, ఇంకో కాలర్ ఉన్నారు. హలో చెప్పండి సార్. రెగ్యులర్గా నేను మీ ప్రోగ్రామ్ చూస్తా ఉంటాను సార్. ఏదండి చెప్పండి సార్. రెగ్యులర్గా నేను మీ ప్రోగ్రామ్ చూస్తూనే ఉంటాను సార్, అది మాత్రం చెప్తున్నాను కూడా సార్. థ్యాంక్ యూ సార్. సార్ M6 గురించి చెప్తారా సార్? M6 స్టాకా? అవును సార్. కొన్నారా అండి? కొనాలనుకుంటున్నాను, కొంచెం రికవర్ అయింది కదా. వెళ్ళొచ్చా? మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు సార్? ఏ ఊరు? లోకల్ సార్, లోకల్. లోకల్, ఓకే.
ఓకే, ఒక మంచి రివర్సల్ కనబడుతుంది సార్. ఎంసీఎక్స్ బాగా ఫాలో అయిన తర్వాత ఐ థింక్ ఎంసీఎక్స్లో వాల్యూమ్స్ పెరిగాయి, బిజినెస్ పెరిగినట్టుంది. ఓకే, టెక్నికల్గా చెప్పుకుంటే సార్ 1413 అండ్ 1420 లాంటి లైఫ్ టైమ్ హైస్ క్రియేట్ చేసిన తర్వాత అది అక్టోబర్ నెల 2016లో సార్, అక్కడి నుంచి ఈ స్టాక్ ఒక మేజర్ సపోర్ట్ జోన్స్ ఉండేటివండి. ఆ సపోర్ట్ జోన్స్ 922. సో 922 బ్రేక్ అయిన తర్వాత ఈ స్టాక్లో ఒక చాలా పెద్ద షేకప్ అని జరిగింది. ఆ షేకప్ జరిగిన తర్వాత ఈ స్టాక్ మొత్తానికి పడిపోయి దాదాపు 665 వరకు వచ్చిందండి మార్చ్ 2018 ఈ సంవత్సరంలో. ఇక్కడ నుంచి ఎస్ గత 2 నెలల నుంచి ఇట్ ఈస్ స్ట్రగ్లింగ్ రియలీ హార్డ్ టు గో అప్ అనమాట. సో 665 నుంచి 818 అండ్ 873 మంచి రివర్సల్స్ కనబడుతున్నాయి. ఇక్కడ నుంచి ఒక ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే సార్, యాక్చువల్లీ బిగినింగ్లో ఒక మేజర్ ఆర్ మైనర్ బుల్ ట్రెండ్ అంటూ ఇండికేషన్స్ ఉండవు. బట్ ఎస్, ప్రస్తుతానికి చాలా టెంప్టింగ్గా ఉంది. ఇన్ఫ్యాక్ట్ చూస్తే స్టాక్ మాత్రం ఇక్కడ నుంచి ఇంకా పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాను సార్, 790 స్టాప్ లాస్ పెట్టుకొని ఈ స్టాక్లో కరెక్షన్స్లో మీరు బై చేయండి. ఎందుకంటే నిన్న క్లోజింగ్ 854.85 జరిగింది. సో 790 అది ఒక స్టాప్ లాస్ లాగా యూనో అది మైండ్లో పెట్టుకొని మీరు దీనిలో ట్రేడ్ స్టార్ట్ చేయండి. ఒక చిన్న చిన్న క్వాంటిటీస్లో బై చేయండి. సో లెట్స్ సీ ఇక్కడ నుంచి ఇంకా కాస్త పెరుగుతుందా ఇక్కడ నుంచి ఈ స్టాక్ లేదా. సో స్టాక్ పరంగా మనం చూసుకుంటున్నాము. బట్ ఎస్, ఐల్ కీప్ అ క్లోజ్ వాచ్ ఈ స్టాక్లో. మీరు కావాలంటే నెక్స్ట్ వీక్ ఒకసారి నాకు అప్డేట్స్ కోసం అడిగితే ఆర్ అదర్వైజ్ కనీసం మీరు నాకు మెయిల్ పంపించిన బిజినెస్ న్యూస్ @studioNnews.com. సో పంపించండి, ఐల్ కీప్ అ క్లోజ్ వాచ్. నేను మీకోసం కూడా డెఫినెట్లీ వీల్ కీప్ అ క్లోజ్ ఐ అండ్ వీల్ లెట్ యూ నో ది అప్డేట్స్. ఎప్పుడైనా రివర్సల్స్ ఉంటాయా లేదంటే ఇంకా స్ట్రాంగ్ అవ్వబోతుందా ఆ విషయం కూడా మీకు చెప్తాను సార్. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఓకే, సో వ్యూవర్స్, దీస్ ఆర్ ది అప్డేట్స్ ఈ రోజున ముఖ్యంగా మనం చూసుకున్నాము. ఒకసారి ఎస్జిఎక్స్ నిఫ్టీ ప్రస్తుతానికి చూసుకుంటే -26లో ట్రేడ్ అవుతుంది, 10,647. ఐ థింక్ ద సెల్లింగ్ ఈజ్ గోన్ కంటిన్యూ ఫర్దర్ బికాస్ నో ఇండికేషన్స్ ఎనీవే. సో ట్రేడ్ కాషియస్లీ, ఎక్స్పైరీ వీక్. సో విల్ సీ అప్ టుమారో మార్నింగ్ అగైన్ 8:30. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ద షో.